ఉన్నత స్థాయి పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు ఎంపికయ్యాడు రోహిత్తో పాటు ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు ఈ మేరకు సెలెక్షన్ ప్యానెల్ ఆ నలుగురు క్రీడాకారులను ఆ పురస్కారానికి ఎంపిక చేసింది కాగా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని నాలుగేళ్ల కాలంలో క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అందజేస్తారు ఇక రోహిత్ శర్మ ఈ పురస్కారానికి ఎంపిక కావడంతో ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సచిన్ మొట్టమొదట ఈ పురస్కారం అందుకున్నారు తరువాత రెండు వేల ఏడులో ధోనికి రెండు వేల పద్దెనిమిది ందులో విరాట్ కోహ్లీకి ఈ పురస్కారం దక్కింది రోహిత్ శర్మ రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ కప్లో తొమ్మిది మ్యాచ్లో ఏకంగా ఆరు వందల నలభై ఎనిమిది పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు అదే టోర్నీలో రోహిత్ శర్మ ఏకంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు నమోదు చేశాడు పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు తరపున రోహిత్ ఎన్నో రికార్డులను సాధించాడు గత నాలుగేళ్ల కాలంలో అతను క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కాగా హిట్ మ్యాన్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ముప్పై రెండు టెస్టులు రెండు వందల ఇరవై నాలుగు వన్డేలు నూట ఎనిమిది టీ ట్వంటీలు ఆడాడు టెస్టుల్లో రెండు వేల నూట నలభై ఒక్క రన్స్ చేయగా వన్డేలో తొమ్మిది వేల నూట పదిహేను పరుగులు టీ ట్వంటీలో రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు